మరో ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా షర్మిల వేమల చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశం పార్టీలకు మనం బుద్ధి చెప్పాలని చెప్పి మేము దానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అన్న మాట కోసం నాన్న అభిచారంలో నడుస్తున్న మన శర్మిలమ్మ గారిని మనమంతా కూడా మద్దతు పెరగవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆశీర్వదించమని ఆశీస్సులందించమని మేమంతా కూడా కోరుతా ఉన్నాం. ఇంత ఘనశ్రవణం తెలుపుతున్న వేముల మండల సోదరులకు స్నేహితులకు అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. నేను హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గా నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు హైదరాబాద్ యాక్సెస్ జరిగిందండి. ఒకప్పుడు 108 అనేది ఎక్కడో జిల్లా కేంద్రాలు మాత్రమే ఉండేదండి, అన్ని చోట్ల దొరికేది కాదు. 108 పెట్టడం వల్ల ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడన్నా రోడ్ యాక్సెస్ జరిగిందో. ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే మనం హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతున్నారండి. దీనికి అంతటి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా అండి, వనాడేట్ అనేది నిజంగా ఒక ప్రాణఘాతం నిర్మాత్రం. దానివల్ల ఎంతో మంది ఉన్నారు చావబట్టుకున్నారంటే గుడ్లాడు రోడ్డు ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత నేను హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. చాలా ఖర్చు అయింది. దాని తర్వాత ఒకసారి రాజశేఖర సమితి అవ్వడం జరిగింది. సార్ ఇలా ఎలా అయినాయంటే ఒకే అమ్మా అని సీఎం రిలీఫ్ ఫండ్ మరియు ఆరోగ్య సంక్షేమ కింద 5 లక్షలు ఇవ్వడం జరిగిందండి. నిజంగా అండి, నాకు ఊహ తెలిసి అప్పటి నుంచి చెప్తున్నాను ఇలాంటి సీఎం చూడలేదండి. తన కోసం కాకుండా జనం కోసం వచ్చే వాళ్ళ మాట నేను చూడలేదండి. నిజంగా నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదవడం అనేది కదండి. చాలా మంది పేద విద్యార్థులు పీజీ బంధం పెట్టి ఏంటంటే ఆ పథకం అసలు పీజీ రిమెంట్ పథకం పెట్టడం వల్ల చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు నా స్నేహితులు చాలా మంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారండి. వాళ్ళంతా రాజశేఖర్ గారి పుణ్యమేయండి. రాజశేఖర్ గారు ఏర్పాటు చేసిన కానీ జలయజ్ఞం కానివ్వండి ఏమైనా కానివ్వండి, జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు మనం పూర్తి కూడా అలాగే పెట్టిందండి. రాజశేఖర రెడ్డి గారు పథకాలు ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం మనకి పూర్తిగా వచ్చిన తప్ప ఏం చేయట్లేదు. రాజశేఖర రెడ్డి గారు పీడమైన పథకం పెడితే అదే కుటుంబానికి చెందిన వారు అది రావడం మీరు దమ్మ జరగలుగుతుంది. మన తెలంగాణ దమ్మ జరిగింది, వ్యతిరేకంగా దమ్మ చేయడం జరిగింది. ఆ కుటుంబం వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ జగన్ మనకు సీఎం కావాలి. మన సీఎం మన జగన్ మనం గెలిపించుకుందాం. జగన్ జైల్లో పెట్టగలిగారు కానీ జనాభా మాత్రం దాచిపెట్టకపోయారు వాళ్ళు. మన గంగ మళ్ళీ రావాలండి, మన జగన్ మనకు సీఎం కావాలి, అప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయండి. మొన్న రాజశేఖర గారి పాదయాత్ర, నిన్న జగన్ అన్న ఓడార్పు యాత్ర, నేను శర్మిలమ్మ గారికి చేసేటటువంటి
ప్రజాప్రస్థానం పూర్తి కావాలనుకుంటూ దీన్ని విచ్చే సంబంధం దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతానండి. థ్యాంక్ యూ. ఈ వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నామండి. కొన్ని కోట్ల కుటుంబాలు నిలబడి ఉన్నాయండి. వాళ్ళందరికీ మేము అండగానే ఉన్నాం. థ్యాంక్ యూ. తమ్ముడు చాలా వివరంగా చెప్పాడు. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటి ఉంది. ఈరోజు ప్రొద్దున మేము పాదయాత్ర చేస్తూ వస్తుండగా కొన్ని పొలాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్ని చెట్లేసుకున్నారు. ఎంత ఘోరంగా వాళ్ళు నష్టపోయారో వివరించడం జరిగింది. నిజంగా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. కేవలం ఈ మండలానికి సంబంధించి 5,000 ఎకరాలలో దాదాపు 5 కోట్ల నష్టం వచ్చిందట చీని చెట్ల వల్ల, వేరుశనగ వల్ల. చీని చెట్ల వల్ల 500 కోట్ల నష్టం వచ్చిందట తాలూకాలో. ఇంత ఘోరంగా ఉంది రైతు పరిస్థితి. అసలు అక్కడున్న రైతన్న చెప్తాడు, అమ్మా నాకు 2.5 ఎకరాలు ఉన్నాయి, దీంట్లో నేను చెనక్కాయ వేసుకున్నాను, ఇప్పుడు నష్టపోయాను, నాకు దాదాపు 54,000 ఖర్చు అయింది, అదంతా నేను నష్టపోయినట్లే అని అన్నాడు. ఆ నష్టపోయింది నష్టం కాకుండా దానికోసం చేసిన అప్పు కూడా ఉంది. ఆ అప్పు మీద మళ్ళీ వడ్డీ కూడా ఉంది. నేను ఎలా బ్రతకాలమ్మా, అసలు బ్రతుకుండడం నేను అవసరమా అని చాలా బాధపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించేవారు. ఒక్కొక్కసారి 70%, ఒక్కొక్కసారి 99% ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయట. కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. జగనన్న చెప్తాడు, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపడం అసాధ్యమని. ఈ ప్రభుత్వం నిజంగా ముద్దు నిద్ర పోతుందో, మరి ముద్దు నిద్ర నటిస్తుందో, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్రపోతున్నారో నిద్ర నటిస్తున్నారో ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. మరి రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఇది. కానీ ఆయనను పూర్తిగా మర్చిపోయారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో దోషిగా చేర్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీని టోటల్ గా కట్టిపెడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, రాజశేఖర రెడ్డి గారు కలగని ఎంతో ఆశతో రూపొందించుకున్న ప్రతి పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం భయంకరమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది. దీని కారణం ఎవరని అడుగుతున్నాం, కేవలం ఈ ముఖ్యమంత్రి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముందు చూపు లేకపోవడం వల్ల కాంగ్రెస్ లో ఇంకా ఎవరు ఆలోచన చేయకపోవడం వల్ల మనం కొనుక్కోవాల్సిన విద్యుత్తు మిగతా రాష్ట్రాలు కొనుక్కుపోయాయి. మనం కొనుక్కోవాలన్నా ఇప్పుడు విద్యుత్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు విద్యుత్ సరిపోవడం లేదని, కొత్త విద్యుత్ ప్రాజెక్టు రావాలని, ఎన్నో పైప్ లైన్ లో ఉంచుకొని ఇవి చేయాలి అని పథకం రూపొందించుకున్నారు. అవన్నీ వీళ్ళు అట్టపెట్టించారు. ఏది ప్రాజెక్టులు చేయరు, సమయానికి పవరు కొనుక్కోరు. మరి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి పథంలో వేగంగా వెళ్లిపోతుంటే
మన రాష్ట్ర ప్రజల మటుకు కనీస అవసరాలకు నిద్ర పోదామన్న కరెంట్ ఉండదు కనీస అవసరాలకు కూడా దిక్కు లేకున్న వారు అయిపోయారు ఈ పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా చోక్యం చూస్తుంది ఏమీ చేయలేదు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించింది చంద్రబాబు నాయుడు గారు సొంత మామను వెనుపోటు పోర్చి ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్ కష్టపడి ఎన్టీఆర్ గారు కష్టపడి అధికారంలోకి తెస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు వెను వెంటనే కొన్ని నెలల్లోనే లాగేసుకున్నాడు అంతట్టు ఊరుకోలేదు ఎన్టీఆర్ గారు ఇచ్చిన రెండు ప్రధాన వాగ్దానాలు 2 రూపాయల కిలో బియ్యం పూర్తి మద్యపాన నిషేధం ఈ రెండు వాగ్దానాలలో దేనిని నిలబెట్టుకోలేకపోయాడు బాబు సార్కి అప్పుడు మాట మీద నిలబడే అలవాటు లేదు ఇప్పుడు మాట మీద నిలబడే అలవాటు లేదు రైతన్నంటే ఆయనకు చిన్న చూపు వ్యవసాయం దండగా అన్న పెద్ద మనిషి ఆయన 8 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశాడు ఒత్తిడి చేస్తే రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు చేసినప్పుడు పాల్గొన్న వారిలో గొడవ జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వారు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు ఎవరన్నుకున్నారు వారిని కాదండి వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని అంతటి గరుడు బాబు గారు ఛార్జీలను పెంచి ఆ ఛార్జీలను కట్టాలని రైతుల మీద కేసులు పెట్టాడు వాళ్ళను జైల్లో పెట్టించారు వారు డబ్బులు కట్టకపోతే వారి ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయారు తన అధికారుల చేత ఇన్ని ఘోరాలు చేపించిన బాబు రైతన్న అవమానం తట్టుకోలేక బకాయిలు కట్టలేక దాదాపు 4000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఈ రాష్ట్రంలో బాబు గారి హయాంలో ఆయనకే ఈ ఘనత మళ్ళీ చెప్తారు నేను ముఖ్యమంత్రినైతే మళ్ళీ నా హయాము మళ్ళీ నా పరిపాలన మళ్ళీ నేను మళ్ళీ తీసుకొస్తానంటున్నారు జనాలు భయపడుతున్నారు బాబు గారు ముఖ్యమంత్రి మళ్ళీ ఆ కథ వస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఈయన ఆదుకునే మనిషి కాదు అని ఈరోజు జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మరో ప్రజా ప్రస్థానమని ఈ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశాలు రెండే ఒకటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా వారి బాధ్యతను విస్మరించి పూర్తిగా ఎన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారో వాళ్ళని ఎండగట్టడం 1 లక్ష్యమైతే ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టకుండా బాబు గారు ఎందుకు కాపాడుతున్నారో అడగడము ఇంకొకటి ఇద్దరు బ్రహ్మాండంగా కుమ్మక్కయ్యారు కాంగ్రెస్ టీడీపీలు బాబు గారు జగనన్న మీద అయితే కేసులు పెడతారు విచారణ పేరుతో బెయిల్ కూడా ఇవ్వరు ఇంతవరకు కానీ బాబు గారు మటుకు కాంగ్రెస్ వాళ్లతో చాలా గొప్పగా మేనేజ్ చేసుకుంటారు చీకట్లోనే చిదంబరాన్ని గెలుస్తారు ఆయన మీద ఎంక్వైరీలు ఉండవు ఆయన మీద కేసులుండవు
మొన్నటికి మొన్న జగనన్నకు బెయిల్ వస్తుంది మరుసటి రోజున అన్నప్పుడు బాబు గారు చిదంబరం దగ్గరికి తన ఎంపీలను పంపాడు బాబు గారేమో ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారట వారి ఎంపీలను అక్కడికి పంపారు ఎందుకు పంపారు అనుకున్నారు తన పాదయాత్ర చేస్తున్నారు కదా ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాల కోసం పంపించారు అనుకున్నారేమో కాదు జగనన్నకు బెయిల్ రాకుండా జడ్జిని ప్రభావితం చేసే విధంగా వీడియోని ఉసిగల్పి జగనన్న సాక్షిని ఆస్తులను జప్తు చేయమని కోరడానికి అడిగారు చిదంబరం గారు కేవలం ఆ కుర్చీలు అందుకోసమే కూర్చున్నట్లుగా వెను వెంటనే వాళ్ళు అడిగిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలో పని జరిగిపోయింది ఇది రుజువు కాదా అని అడుగుతున్న వారి కుమ్మాకు రాజకీయాలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రతిపక్షం కలిసి ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నిస్సిగ్గుగా వీళ్ళిద్దరూ కలిసి జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టినందుకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఈ నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని ఈ ప్రస్థానంలో పాల్గొంటున్నాడు మీరందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ జగనన్నకు జగనన్న మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తాడు అని నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని ఈ కుమ్మకు రాజకీయాలకు నిరసనగా ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి నిరసనగా మీరందరూ నాతో కలిసి కదం తొక్కాలని వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని జగనన్నను ఆశీర్వదించాలని నా ప్రార్థన మనకు మళ్ళీ రైతులను ప్రేమించే నాయకుడు కావాలి మనకు మళ్ళీ పేదవాడి పిల్లల్ని కూడా తన బిడ్డలతో సమానంగా చూసే నాయకుడు కావాలి పేదవాడి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి అనే నాయకుడు కావాలి చేయవచ్చిన మీ అందరికీ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో జగనన్న మీద అభిమానంతో నన్ను చూడ్డానికి వచ్చి మా మాటలు వినడానికి వచ్చినందుకు మీకందరికీ చేతులొచ్చి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాం.